వెల్కమ్ బ్యాక్. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కొండపల్లి అడవుల్లో ఉంటుందట. సో రాబోయే రోజుల్లో మరి కరోనా తగ్గితే కేజీఎఫ్ టైటిల్ కూడా మరి కేజీఎఫ్ చాప్టర్ 3 అంటారో మారుస్తారు. బట్ ఏదేమైనప్పటికీ మైనింగ్ మైనింగ్ దగ్గరికి ఎవరిని వెళ్ళలేకపోవటం, హీరో అక్కడ దూరటం, మరి క్లైమాక్స్ ఎలా ఉంటుందో అది ఫిక్షన్. అది ఫిక్షన్ ఈ రోజుల్లో ఇంత ఫిక్షన్ ఏంట్రా బాబు, మరి అసహజంగా ఉంది, అసహజంగా ఉంది అని అనుకున్నాం. కానీ మరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే మరి ఐ థాట్ ఇట్స్ ఎ ఫిక్షన్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్మాల్ ఫ్రాక్షన్. ద రియాలిటీ ఈస్ ఓన్లీ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫిక్షన్ అని అనిపిస్తోంది అని ప్రజలు అంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ఎందుకంటే ఈ సినిమాలు ఒకసారి కొంప ఉంచేస్తారు. అకేజియం సినిమా ఇక్కడ జరిగిందని చెప్పి జనాలు మాట్లాడుకునే పరిస్థితి మన ప్రభుత్వానికి రాకూడదు. మరి అలా వచ్చిందంటే ఆ ప్రతిష్ట మన పార్టీ మీద, నా పార్టీ మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా అనుకుంటేనే పార్టీ నిలబడుతుంది. నేను సభ్యుణ్ణి కాబట్టి, నేను ఇంకా సభ్యుణ్ణి కాబట్టి ఎస్ ఇట్స్ మై పార్టీ. నా పార్టీ ఈ ప్రభుత్వ పనితీరు వలన నా పార్టీ దెబ్బతినకూడదు కాబట్టి ఈ కేజీఎఫ్ కథనాన్ని నేను ఇది కూడా మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మరి అలాగే మైనింగ్కి ఎవరైనా ఎక్స్ ఆక్ష ఎంప్లాయీ ఎవరైనా ఉంటే మరి ఆ అడ్వైజర్ గారికి ఉండి ఉంటే ఇది కూడా వారికి నా విన్నపం. ఇక మెయిన్ ఇష్యూ, నేను ముఖ్యంగా మాట్లాడాలనుకున్న మెయిన్ ఇష్యూ ఈరోజు ఆర్థిక అవ్వక తవ్వకలు. ఓకే, ఒక ఇండివిజువల్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అప్పు ఇవ్వడం మరి ఇవన్నీ సహజం అని అనుకోవచ్చు. కానీ మరి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రన్ చేసేటప్పుడు మరి కొన్ని నియమ నిబంధనల్లో కంపెనీ రన్ చేస్తే కూడా పాటించాలి. బట్ అది చిన్న చిన్న తప్పులున్నా దానికి ఏదో చిన్న చిన్న కాంపౌండింగ్ పెనాల్టీస్ ఉంటాయి. బట్ ఒక రాష్ట్రాన్ని నడిపించేటప్పుడు తప్పు జరిగే తప్పు జరిగే అవసరమే రాకూడదు, ఆ అవకాశం ఉండకూడదు. అందుకని చాలా రూల్స్ అన్ని కూడా మనం పెట్టుకుని ఎవరైనా తప్పు చేస్తే శిక్షించవలసింది ప్రభుత్వం. ప్రభుత్వమే తప్పు చేస్తే, కంచే జీవం వేస్తే ఏం చెప్పులు పడిస్తుంది. ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగింది అన్డౌటెడ్లీ. గతంలో మనం చూసాం ముగ్గన వర్సెస్ ముగ్గన, మళ్ళీ కృష్ణ వర్సెస్ కృష్ణ కూడా నిన్న సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా వచ్చింది. కృష్ణ కూడా గతంలో అప్పు చేస్తే చాలా దారుణం, ఇది మన డబ్బు ఎలా అప్పు చేస్తారు అని చెప్పి తిట్టింది తెచ్చుకుండా ఆయన కూడా తెచ్చాడు. అదే కృష్ణుడు మళ్ళీ ఇప్పుడు అప్పు చేస్తే తప్పేంటి, ఎవరి కోసం చేసిన అప్పు, ప్రజల కోసమే కదా చేసింది అప్పు. అప్పు చేయి, తప్పు చేయకుండా అప్పు చేయి. అప్పు చేయటం తప్పు కాదు, తప్పులు చేసి అప్పులు చేయకు అనేది ఫాలో అవ్వాలి ఈ అడ్వైజర్స్. డెఫినెట్గా మరి నేను కూడా కొన్ని పత్రికా కథనాలకి స్పందించి, వాళ్ళు కూడా ఒక ప్రముఖ దినపత్రికలో రెండింటిలో వచ్చింది, ఒక దినపత్రిక వారు కూడా గతంలో దీన్ని ప్రస్తావించారు. అలాగే కొంతమంది న్యాయవాదులు కూడా మరి విశాఖపట్నానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా వైజాగ్ ఆస్తులను తాకట్లు పెట్టినప్పుడు ఆయన కూడా స్పందించారు. అలాగే ఆ విశాఖపట్నంలో నేను అక్కడే చదువుకున్నాను కాబట్టి ఆ కలెక్టర్ ఆఫీసులో అక్కడ నేను చూసిన పరిసర ప్రాంతాలన్నీ తాకట్టులో పెట్టారు అన్న బాధ భరించలేక మరి జూన్ 15వ తారీఖు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఏ ఆస్తులు కొదవపెట్టి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే పేరుతో తాకట్లు పెట్టాలనుకున్నారో చెప్పడం జరిగింది. అలాగే గత నెల ఇంకా 10 రోజులు కూడా కాలేదు, పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఏ రకంగా చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయి, మరి ప్రభుత్వానికి రావాల్సింది మరి ఆర్టికల్
మనకు 293 ప్రకారం, 266(1) ప్రకారం. మరి మన ఫండ్స్ మనకు వచ్చిన తర్వాతే మనం అది ఖర్చు పెట్టాలి. మరి అది రాకుండా, మన గవర్నమెంట్ అకౌంట్ రాకుండా డైరెక్ట్ గా వేరే అకౌంట్లకి మళ్ళీ సెపరేట్ గా ప్లెడ్జ్ ఇచ్చి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే అప్పు ఉందో అది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని గ్రాస్ గా అంచనా వేసిస్తారు. అప్పు లిమిట్ దాన్ని బట్టి అప్పు లిమిట్ ఫిక్స్ చేశారు. బట్ అది దానికి సంబంధం లేకుండా ఎక్కడికక్కడ కార్పొరేషన్లు పెట్టి ఈ తీసేసి ఆ కార్పొరేషన్లో వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా చేశారన్నది సుస్పష్టం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అడిగింది, ఐ వాంట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ. వారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్ఫర్మేషన్ అడిగింది. 100కి 100 రూపాయలు తప్పు జరిగింది. ఎవరెంత సమర్థించుకున్నా కూడా ఎస్ దే డిడ్ ద మిస్టేక్ అండ్ ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ మిస్టేక్. దానికి పర్యవసానంగా ముఖ్యమంత్రికి ఏం కాదు, ఆర్థిక మంత్రికి ఏం కాదు, ఆ ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్న ఫైనాన్స్ సెక్రటరీకి, మరి అలాగే మరి సంతకాలు పెట్టారు బ్యాంక్స్ కన్సార్షియంకి, ఏపీఎస్ఐడిసికి, గవర్నర్ గారు కూడా బాధ్యులు అన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంతకం ఉండదు, ముగ్గన గారి సంతకం ఉండదు. ఇప్పుడు కన్సల్టెంట్ గా స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడుతున్న కృష్ణ మా గురువు స్వామ్యాదులు గారి తనయుడు. ఆయన స్వామ్యాదులు గారు ఎంతో గొప్ప వ్యక్తి. ఐఎమ్ నాట్ సేయింగ్ కృష్ణ గొప్పవాడు కాదంటున్నా, ఈజ్ ఆల్సో వెరీ మెచ్యూర్డ్ గుడ్ ఎకానమిస్ట్ నో డౌట్, బట్ దట్ ఈస్ ద ప్రాబ్లం వాట్ వీఆర్ ఫేసింగ్. సో ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ అవ్వడం ఆ సంబంధిత అధికారులు, ఫైనాన్స్ సెక్రటరీ అండ్ స్టాఫ్ అండ్ చీఫ్ సెక్రటరీ, యూ గో టు జైల్. దిస్ ఈస్ ద రియాలిటీ. సో ప్లీజ్ మై అపీల్ టు ద ఆఫీసర్స్, యూ ప్లీజ్ గో బై ద రూల్, డోంట్ గో బై అవర్ డిమాండ్స్. ప్లీజ్ ఫాలో ద రూల్స్. Please follow the rules. Is my, you take it as an ultimatum or you take it as a request, you take it as an advice. Kindly follow the rules. Please don't think that anyone would come for your rescue, because ultimately we politicians will simply say we are not even aware of it. It is your responsibility to tell us. If I ask you to do a mistake, it is your responsibility to tell me that I am forcing you to commit a mistake and you put it on paper. కాగితం మీద రాయండి, ఇది తప్పు, ఇది నేరం అని రాయండి. అయినప్పటికీ కూడా నేను సంతకం పెడితే అప్పు నేను శిక్షింపబడతా, ఇలా తలూపి చేసేస్తే మీరే శిక్షింపబడుదురు. అటువంటి పరిస్థితి, ఇటువంటి అప్రతిష్ట మా ప్రభుత్వానికి తీసుకురావద్దు అధికారులారా. తద్వారా మా పార్టీకి, నా పార్టీకి అప్రతిష్ట తీసుకురావద్దు. అంచేత ప్లీజ్ హెల్ప్ ద స్టేట్ అల్టిమేట్లీ టు హెల్ప్ ద పబ్లిక్. ఈరోజు ఎక్కడి నుంచో అభివృద్ధి లేకపోయినా నా ఇష్టం అంటే అప్పులు తీసుకొచ్చి, తప్పులు చేసి అప్పులు తీసుకొచ్చి మనం అభివృద్ధిని పక్కన పెట్టి పంచుకుంటా వెళ్తే భావి తరాలు నష్టపోతాయని చెప్పి ఇప్పటి ముఖ్యమంత్రి గారికి ఇప్పటి అడ్వైజర్ కృష్ణ చెప్పాడు అప్పట్లో. ఇప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన గారు అప్పట్లో ఆయన కూడా ఇయే మాటలు చెప్పాడు. సో నేను అప్పట్లో బుగ్గన గారు, అప్పట్లో ఆర్థిక సలహాదారుడు కృష్ణ గారు చెప్పింది నేను ఇప్పట్లో చెప్తున్నాను, అంతే తేడా. చెప్పింది వాళ్ళే, సమయం మారింది, వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. దయచేసి లెట్ అస్ నాట్ స్పాయిల్ ది ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఫర్ అవర్ పెట్టి రిక్వైర్మెంట్స్. దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మరి చూస్తున్నాం, మరి నిన్న మొన్న పెద్ద ఇష్యూ కాదు బట్ ఒక ఏకచిత్ర నటుడు శతచిత్ర నటుడి కన్నా ఎక్కువగా మాట్లాడుతున్నాడు.
ఆ ఏకచిత్ర నటుడు ఎవరో ఆ పేరు నేను చెప్పను. బట్ వయసులో చిన్నవాడు ఆ ఏకచిత్ర నటుడు తను ఇలా నా డిస్క్వాలిఫికేషన్ గురించి ఎవరైనా సరే ముఖ్యమంత్రిని ఏదైనా అంటే నేనే ఉన్నాను ముఖ్యమంత్రి గారిని నేను ఎప్పుడైనా ఉన్నాను అన్న తొలగ కేసులో ఏమన్నా కింద ఉన్న వాళ్ళు బెయిల్ రద్దు చేయాలన్నారు. అప్పుడు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్నారు. ముఖ్యమంత్రికి దీనికి సంబంధం లేదు, ఆ పార్టీ అధ్యక్షుడికి దానికి సంబంధం లేదు. ఆ నేరం జరిగినప్పుడు అసలు ఈ పార్టీ లేదు గట్టిగా మాట్లాడుతారు. సో ఏదైనప్పటికీ కూడా ఆ ఏకచిత్ర నటుడు మరి అదే పనిగా మరి ఆయన ఏదో స్పీకర్ ఆఫీస్లో చూశారట, మరి నా కాగితాలన్నీ కూడా స్టడీ చేశారట, మరి నా రేపో మాపో డిస్క్వాలిఫికేషన్ చేసేస్తాడట ఆ ఏకచిత్ర నటుడు. మరి ఇక్కడ ఇట్ ఈస్ లైక్ ఎ కోర్ట్. సో కోర్టులో నా కమిషన్ నోటీస్ కూడా ఇవ్వలేదు, నన్ను అడిగింది నా కామెంట్స్, అది ఓకే దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ. బట్ ఆ ఉన్న వ్యవహారాన్ని మరి ఈ రకంగా నేనేదో మరి డిస్క్వాలిఫై అయిపోతానని మాట్లాడటం సరే వాళ్ళు మాట్లాడేశారు కాబట్టి మరి ఏం చేస్తాం, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సామెత ఉంది. సో అంచేత మరి వారు మాట్లాడిన విధంగానే మరి కాస్త నేను కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అనిపించింది. అయినా కూడా అసభ్యతకి తాడవకుండా నా మనసులో మాట నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు గతంలో పాలు నీళ్ళు అని ఒక సినిమా, దాసరి నారాయణరావు గారు ఈస్ ఎ గ్రేట్ డైరెక్టర్, దాసరి నారాయణరావు గారు పాలు నీళ్ళు అనే సినిమాలో ఒక కోర్ట్ రూమ్ డ్రామాలో నమ్మకము నిజము అన్న రెండు పదాలు వస్తాయి కోర్టులో. నమ్మకానికి నిజానికి తేడా చాలా హెయిర్ లైన్ చెప్తారు సార్. బట్ నమ్మకం ఏమిటి నిజం ఏమిటి అన్న మీమాంస వస్తే ఆ కోర్ట్ రూమ్ డ్రామాలో అప్పుడున్న డైలాగ్ ఏంటంటే నీవు నీ తల్లికి పుట్టేవన్నది నిజం, నీవు నీ తండ్రికి పుట్టేవన్నది నమ్మకం, రెండు నిజాలు అవ్వచ్చు ఎస్, బట్ ఆ హెయిర్ లైన్ డిఫరెన్స్ చెప్పడం కోసం డైరెక్ట్ పెడతాడు. నువ్వు నీ తల్లికి పుట్టావు అన్నది నిజం, నువ్వు నీ తండ్రికి పుట్టావు అన్నది నమ్మకం. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నేను వేసిన పిటిషన్లో ఈవెన్ బెయిల్ క్యాన్సిలేషన్ విషయంలో పిటిషన్దారుడిగా నాకు న్యాయం జరుగుతుందన్నది నిజం. వాళ్ళు వేసిన పిటిషన్లో నా డిస్క్వాలిఫికేషన్కి వాళ్ళు వేసిన పిటిషన్లో వాళ్ళకి న్యాయం జరుగుతుందన్నది వాళ్ళ నమ్మకం, వాళ్ళ నమ్మకం కాబోదు నిజం. నా నిజం నేను చెప్పిన నిజం అది నిజంగా నిజమే అనేది నా నమ్మకం. సో కన్ఫ్యూజన్ ఏదన్నా ఉంటే నేను చెప్పింది ఇంకొకసారి వినండి, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో ఇది ముఖ్యంగా విద్యా వ్యవస్థ గురించి. ప్లీజ్ లుక్ అట్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద షిఫ్టింగ్ అవే ఆఫ్ ద టీచర్స్ అండ్ షటింగ్ డౌన్ ఆఫ్ ది గుడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్థికంగా ఇంకొక 2 minutes ఉంది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అని ఈ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అరాచకాలు చాలక తప్పులు చాలక ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అని అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఫైనాన్షియల్ కార్పొరేషన్ వేరు, ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఆర్థికంగా సలహా ఇవ్వడం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆర్బీఐ పర్మిషన్ తీసుకున్నప్పుడే ఎటువంటి డిపాజిట్స్ కూడా దానికి.